నల్గొండ జిల్లా కలవకుంట్ల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీబీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు 2 పంటలకు సరిపడా నీళ్లు అందించే ఎస్ఎల్బీసీని 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. మోటార్లని నమ్ముకుంటే పని కాదు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రుణం తీర్చుకుంటానని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే చదువు ముఖ్యం. పేదవారికి కార్పొరేట్ విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే 5000 కోట్ల రూపాయలతో 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మనం చేసినట్టే మన పిల్లలు కూడా కూలి నాలుగా ఉంటూ ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలంటే మన అందరం కూడా చదువుకోవాలి. మనం చదువుకోకపోయినా మన పిల్లలనైనా చదివించుకోవాలి ఈరోజు. అందుకనే మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అటు బట్టి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మినిస్టర్స్ మేము అందరం కూర్చొని 60000 రూపాయలకు ఉద్యోగ ఉపాధి మీద బీఎస్సీ టీచర్ల రిక్రూట్మెంట్ ఇచ్చారు. 10 ఏళ్లలో పోయిన గవర్నమెంట్ ఒక్క టీచర్ ఉద్యోగం ఇయ్యలే, 70000 మంది రిటైర్ అయిండు. ఇంకా కూడా ఆలోచిస్తాం, మీళ్ళని కూడా ఇంకా 2 నెలల్లో మొత్తం కూడా పూర్తి చేసి 2 లక్షల రూపాయల రైతులందరికీ కూడా రుణమాఫీ చేయబోతున్నాం. ఆయన ఎప్పుడైనా 2 లక్షలు చేసిండా, 1 లక్ష రూపాయలని 5 ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు వడ్డీ చేసుకున్నాడు తప్ప ఆ రైతులకు ఏం మిగిలేదు. ఇతరం వాళ్ళే ఉన్నాడు. మరి ఎలక్షన్ లేకుండా మీ బుక్కులు వచ్చినాయి, మీ నాయన కూడా వచ్చింది కదా, అప్పుడు ఎందుకు ఓడగొట్టలేదు మిమ్మల్ని? అంటే సప్పుడు లేదు, మాటలు లేదు, ఫామాల దగ్గర బయటకు వెళ్తలేడు. ఇవాళ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నల్గొండనే కాదు తెలంగాణలో అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరం కలిసి ఒకటే ఆలోచించినాం, పేదవానికి పనికొస్తూ రైతులకు సంబంధించిన మన జిల్లాకు ఈ ప్రాంతానికి అనుకున్నా. కానీ ఆయన చూసి ఆ అమ్మకు ధైర్యం చెప్పాలి, చెల్లెకు ఆ బిడ్డకు ధైర్యం చెప్పాలి, నీ పెళ్లి చేస్తా, నేను చదివిపిస్తా అంటే అలాంటి గుణం ఉన్న నీకు నాకు దాంతో పాటు మన కాన్ఫిడెన్స్ ఇవాళ మనం చూస్తున్న 5000 బండ కాన్ఫిడెన్స్ మన ఈ వాడు దాదాపు 20 కోట్లు పెట్టి సీసీ రోడ్లు డ్రైనేజ్ కూడా మున్సిపల్ చైర్మన్.